ఒకసారి మా ప్రతినిధి నర్సింగ్ ఉన్నారు అక్కడ దానికంటే ముందు కొన్ని అప్డేట్స్ చెప్తారు మీకు పోలింగ్ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కొంచెం టెన్షన్ కనిపిస్తోంది కౌంటింగ్ సెంటర్స్ దగ్గర హైకోర్టు ఉత్తర్వులు ఇంకా కౌంటింగ్ సెంటర్లో ఉన్న అధికారులకు అందలేదు కాబట్టి ఇంక్తో లేకపోతే పెన్తో టిక్ చేసిన బ్యాలెట్లని కౌంట్ చేయాలా లేదా అనే దానికి సంబంధించిన అంబిక్విటీ ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది చాలా ప్రాంతాల్లో మీడియాని కౌంటింగ్ సెంటర్ల సమీపానికి కూడా అధికారులు అలో చేయట్లేదు మీడియా సిబ్బంది ఆందోళన చేస్తున్న పరిస్థితి చాలా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కనిపిస్తుంది మీడియా కౌంటింగ్ సెంటర్స్ దగ్గరికి మీడియాని అనుమతించట్లేదు అక్కడ రిజల్ట్స్ తెలుసుకునే ప్రయత్నం రిజల్ట్స్ తెలుసుకుని బయటకు చెప్పే ప్రయత్నం మీడియా ప్రతినిధులు చేస్తుంటారు వాళ్ళని ఆ సమీప ప్రాంతాలకు కూడా అనుమతించకపోవడం పట్ల వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం మరి కొద్ది నిమిషాల్లో మరి కొద్ది నిమిషాల్లో ఇంకొక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో మొదటి డివిజన్కి సంబంధించిన ఫలితం రాబోతోంది మెహిదీపట్నం డివిజన్కి సంబంధించిన ఫలితం పదకొండు గంటలకే వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించి ఉన్నారు పదకొండు కావడానికి మరి కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి మరికొద్ది సమయంలో మనకి మొదటి డివిజన్ ఫలితం రాబోతోంది టీఆర్ఎస్ పార్టీ మూడేంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రిజల్ట్స్ తర్వాత మా ప్రతినిధి నర్సింగ్ ఉన్నారు నర్సింగ్ ఓవర్ టు యూ